దేవుడు మనలో నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఒకసారి మీరు జాగ్రత్తగా వింటే అద్భుతమైన సంగతులు ఉన్నాయి. నేను అదే మీతో చెప్తామనుకున్నాను. చూడండి, యోహాను పత్రిక 4:16-17 వాక్యాలు చూడున్నానా. దేవునికి మన ఎడల ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దానిని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు, ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. తన పక్షాన నిలిచి ఉన్నాడు, తనతో ఉన్నాడు, తనలో ఉన్నాడు. అబ్బా, ఎంత గొప్ప ఆఫర్ అండి ఇది! స్తోత్రం చెప్పాలి. నేను నీలో ఉంటాను, నీ పక్షాన ఉంటాను, నీవు ప్రేమ యందు నిలిచి ఉండు చాలు. బిగ్గరగా స్తోత్రం చెప్పు. ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడా? చూడండి, నేను 10వ వాక్యం చదువుతాను, 4లో. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది, ఇందులో ప్రేమ ఉంది. నేను దేవుడు మనలోంచి కోరుకున్నది ఏమిటంటే, నేను మిమ్మల్ని ప్రేమించాను కదా, నా ప్రాణం పెట్టినంతగా నేను మిమ్మల్ని ప్రేమించాను కదా, మీలో మంచి నేను చూడలేదు, మీరు చెడ్డవారని ఎరిగి కూడా నేను మిమ్మల్ని ప్రేమించాను కదా, మీరు పాపిష్టి పనులు చేస్తున్నారని నాకు తెలిసి కూడా నేను మిమ్మల్ని ప్రేమించాను కదా. ఎంతగా ప్రేమించాను? నా ప్రాణం పెట్టినంతగా ప్రేమించాను. మరి మీరు నా ప్రేమను నీవు ఎందుకు కలిగి బ్రతకలేకపోతున్నావు? నీ పక్కవారు చిన్న పొరపాటు చేస్తే ఎందుకు వారిని ద్వేషిస్తున్నావు? నీకు నచ్చనట్లు బ్రతకలేదు, అంతే. నీకు నచ్చినట్లు బ్రతకలేదు, నీకు నచ్చినట్లు బ్రతకలేదు, అంత మాత్రాన ద్వేషిస్తావా? నా భాష అర్థమవుతుందా? ప్రేమించేవాడు ఎదట వ్యక్తికి స్వేచ్ఛనిస్తాడు. నీకు నచ్చనట్లు బ్రతకపోతే కూడా ఇతరులను ద్వేషిస్తావా? నీ మనసులో ఒకటి అనుకున్నావు, అలాగూ ఆ పక్కవాడు బ్రతకాలని ఎందుకు అనుకుంటున్నావు? వాడికి వాడి భావ స్వేచ్ఛ లేదా? ఏమంటే వాడి భావాలకు స్వేచ్ఛ ఇవ్వవా? వాడు తినడానికి స్వేచ్ఛ ఇవ్వవా? వాడు టయానికి నిద్రపోవడానికి స్వేచ్ఛ ఇవ్వవా? అంటే అలా అంటే పొద్దున్నే లేపడం కూడా స్వేచ్ఛ లేదు, లేకుండా చేస్తున్నాను అనుకోమాకండి. పొద్దున్నే లేపువాడు కూడా మనకు ప్రేమించేవాడే. అమ్మా నాన్న పొద్దున్నే లేపుతారు కదా, ఎందుకు లేపుతారు? లే, పొద్దున్నే లేచి రెడీ, స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, మనకు మేలు కొరకే కదా, అది వేరు. మళ్ళీ దీన్ని ఇలా తిప్పేవాళ్ళు, అన్న ఏం చెప్పాడు, నాకు నిద్రపోయా స్వేచ్ఛ కూడా ఇవ్వవా? హల్లెలూయా. నేను పెడార్థాలు తీసుకోకండి. దేవుడు కోరుకునేది ఏమిటంటే, దేవుణ్ణి కానీ నీ సహోదరుడిని కానీ నువ్వు ప్రేమించడం దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు గనుక. హల్లెలూయా. ఎందుకు నీకు ఇంకా పగ ఉంది? ఎందుకు పగబట్టావు? పగబట్టే స్వభావం ఎవరిదో తెలుసా? త్రాసు బాగుంది, త్రాసు బాగుంది. ఇటు త్రాసు బాములాగా పగబట్టాడు అంటారు కదా, ఘట సర్పం, ఆది సర్పం, పగబట్టే స్వభావం, సాతాను స్వభావం, క్షమించే స్వభావం, దేవుని స్వభావం. మీరు క్షమించినప్పుడు మాత్రమే మీరు దేవుని ఆశీర్వాదాన్ని చూస్తారు. మీరు చాలాసార్లు మీరు ఎందుకు దేవుడు నన్ను ఆశీర్వదించడం లేదు అని నిన్ను ప్రశ్నించుకుంటే, దేవుని ఎదుట దేవుణ్ణి ప్రశ్నిస్తే, నేను మీకు మనవి చేసేది ఏమిటంటే, నీలో ఇంకా కరుడుగట్టినటువంటి పగ ద్వేషం నీలో ఉందేమో. ఒకసారి ఆలోచించు, క్షమించడానికి నువ్వు ఎందుకు ఇష్టపడట్లేదు? క్షమించుడి మీకు మీరు క్షమించబడుదురు అన్నాడు. ప్రేమ దోషములను కప్పును అన్నాడు. ఏం కప్పు చెప్పండి? దోషములను కప్పిద్ది. మీరు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అక్కడ వారిని చూసి ఏమి నేర్చుకుంటున్నారు? అబ్బా, ఈ అమ్మాయి
ఎంత ప్రేమ ఉంటే ఈ అమ్మాయి చక్కగా పాత్రలు ఎలా చక్కగా సదిరింది, ఫ్రిడ్జ్ ఎంత శుభ్రంగా ఉంచుకుంది, ఇంకా ఇదేంటి వంటగదిలో దాన్ని ఏమిటి వంట చేసి దాని పేరు ఏమంటారు, పొయ్యి ఏమంటారు, గ్యాస్ పొయ్యా, దాన్ని ఎంత నీట్గా ఉంచుకుంది, ఎంత చక్కగా ఉంది, అయ్యో దీనిలాగా నేను కూడా ఉండాలనుకుంటారు. ఒకవేళ శుభ్రంగా ఉంటే, లేదనుకో నువ్వు వెళ్ళి అమ్మాయి కొంచెం దీన్ని శుభ్రం చేయవే, ఆకు చెబుతాను, గుడ్డ చెబుతాను అని శుభ్రం చేసి ప్రేమిస్తారు. అంతే కదా, అంతే కదా. ఒకవేళ ఆమె మీద నీకు ఏదైనా ద్వేషం ఉందనుకోండి, అక్కడ చూసి నాలుగేళ్ళకి చెబుతాం. మీరు గమనించండి, ద్వేషం, అదే నీ కూతురు అలా చేస్తే, అదే నీ కూతురు ఇల్లు అలా శుభ్రంగా లేకపోతే పది మందికి చెబుతావా, అమ్మా నా కూతురు ఒకటి ఉందమ్మా దుంపదేక దానికి శుభ్రం చేసుకోవడం చేత కాదు, అది చేత కాదు అంటావా? కోడలైతే చెప్పాలి మీరు, కోడలైతే ఇంటికి వచ్చిన ప్రతి మనిషిని బీరుబా అనకుండా చెబుతావు. అంటే ఒకే ఇంట్లో ఉంటున్నారు, నీ ఆస్తి ఆమెకే ఇవ్వాలి, నువ్వు చచ్చిపోతే ఆమె తలకపోసుకోవాలి, కానీ నీకు తెలియకుండానే ప్రేమకు బదులు ఏం చోటు చేసుకుంది నీ హృదయంలో, ద్వేషం. అది నీ ఆశీర్వాదం అనకు అడ్డు. దేవుడు నీలో నుంచి నాలో నుంచి ఏమి కోరుకోవటం లేదు, ప్రేమించండి, చేతనైతే సరిచెయ్యండి, సరికారనుకున్నట్లయితే వారి కొరకు ప్రార్థన చెయ్యండి, స్తోత్రం చెప్పాలి. కొన్ని మనం మాట్లాడి సరిచేసే ఉంటాయి, కొన్ని ప్రార్థన చేస్తే ప్రభువు సరిచేసే ఉంటాయి. మీరు మాట్లాడే కొలది ద్వేషం పెరిగింది, మీరు మాట్లాడే కొలది మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. అర్థమవుతుందా? వారికి మీకు గ్యాప్ పెరుగుతూనే ఉంటుంది. ఇక మాట్లాడడం ఆపేయి, ఆ విషయమై దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టు. దేవుడు నీ కార్యములన్నీ సఫలపరచువాడుగా ఉన్నాడు, ఎందుకంటే ప్రేమించేవాడు ప్రభువులో ఉన్నాడు, ప్రేమించేవాడు ప్రభువులో ఉన్నాడు, ప్రేమించేవానిలో ప్రభువు ఉన్నాడు. ఈ ప్రేమ నీ చుట్టుపక్కల వారు యేసునామంలో గ్రహించుదురుగాక, నీ ఇల్లంతా ప్రేమతో నిండునుగాక, నీ ఇల్లంతా ఎప్పుడైతే ప్రేమతో నిండిద్దో సమాధానం కలిగి ఉంటుంది అక్కడ ఆ ఇల్లు, ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా ఉండిద్ది. ఆ ప్రేమ మీ మధ్యలో నిలుచునుగాక యేసునామంలో. అరే భార్య భర్తల మధ్యలో కూడా ద్వేషం అండి, నా మాట చెల్లాలంటే నా మాట చెల్లాలి, నేను గొప్పగా అంటే నేను గొప్ప, అసలు నేనే ఇంట్లో పెత్తనం చేయాలంటే ఏంటండి ఆ పిచ్చి ఆలోచన, ఏమిటండి మీ ఇద్దరిలో ఒకే శరీరం అంటారు కదా, సగభాగం అంటారు కదా, ఏక శరీరం అయినప్పుడు ఏక ఆత్మ అయ్యావా, ఏక మనసు అయ్యావా, ఏక మనసు అయ్యావా? శారీరకంగా కలుసుకుంటున్నారే తప్ప మీ మనసులు కలుసుకుంటున్నాయా, మీ హృదయాలు కలిసే ఉన్నాయా? అలా కలిసి కానీ మీరు బంధించగలిగితే ప్రార్థనలో మీరు భూమి మీద దేనిని బంధిస్తారో పరలోకములో నేను దాన్ని బంధిస్తానన్నాడు ఒకటే మాట. ఎవరికి ఎవరితో మీరు సపోర్ట్ అవసరం లేదు, మీ మనసులు కలిసి భార్యాభర్తలు ఇద్దరు మోకరించి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనగా జవాబిస్తాను, ఎందుకంటే మీ మనసులు కలిసిందంటే మీలో ప్రేమ ఉంది, మీలో ప్రేమ ఉందంటే నేను మీలో ఉన్నాను, నేను మీలో ఉన్నాను. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు నాలో ఉండి, నాలో ఉండి ఒక వ్యక్తిని శాసిస్తే ఆ శాసనం జరగదా? నీ నోటిలో నా మాటను ఉంచాను అంటాడు. స్తోత్రం చెప్పగలరా? రెండు చేతులు చెప్పండి. ఎందుకంటే నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో దరితానే నానే నన్ను ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును, నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే,
పరిశుద్ధాత్మని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును. ఏంటి ఈ ఆ ధన్యత ఏమిటి? యేసయ్య లాంటి గొప్ప దేవుడు మనలో ఉండడం కదా. మీరు దేవుని ఆలయం అని మీరు ఎరగరా? స్తోత్రం. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఎవరి హృదయంలో దేవుడు నివసిస్తాడంటే ప్రేమ కలిగినటువంటి వాడు. చూడండి, నీకు ప్రేమే ఉంటే, నీకు ప్రేమే ఉంటే నిన్ను నమ్మి స్నేహితునిగా భావించుకొని వాళ్ళ ఇంటికి పిలిచి టిఫిన్ పెట్టి టీ ఇస్తే అలబారికి నువ్వు లైనేస్తావా? దుర్మార్గుడు కదూ. వాళ్ళని అన్నానని మీరు నవ్వుతారా? మీ సంగతి తెలుస్తా. నిన్ను ఫంక్షన్కి పిలిస్తే వాళ్ళ ఇంట్లోకి పిలిచి బిర్యానీ పెట్టి చక్కగా నీకు నేను కడుగుతాను లాగవే, నేను కడుగుతాను లాగని నీ కంచం కడిగి వాళ్ళ ఇంట్లో అన్నం పెడితే వాళ్ళ ఆయనతో ఫోన్లో మాట్లాడతావా? దొంగదారా. ఆ నెంబర్ ఎవరు తీసుకోమన్నాడు నిన్ను? ఏమనుకోమాకండి. హల్లెలూయ. నీకు ప్రేమ ఉందా? ఆ ఇంట్లో వాళ్ళు ఏడుస్తుంటే క్షణికమైన సుఖం కొరకు ఆ కొంపను కూల్చేస్తావా? క్షణికమైన ఆలోచన నీ శరీర కోరిక కొరకు ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తావా? నీకు ప్రేమ ఉందా? లోకస్తుడు లోకస్తుడికి ఎటు తీర్పు వస్తుంది. మరి నీ సంగతి ఏంటి? ఏముందంటావు అక్కడ? అందులో ఏముంది? ప్రేమిస్తే మనిషిని మనిషిగా గౌరవిస్తాం, మనిషి క్షేమాన్ని కోరుతాం, సహాయం చేయకపోయినా హాని చెయ్యం. ఈ ప్రేమ నీలో చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నువ్వు సహాయం చేసేదానికంటే నువ్వు చేసే కీడు ఘోరమైనటువంటిది. తప్పులు నింద మోపేస్తున్నావే, అదే నింద నీ మీదకు వస్తే. తిని తినలేదని చెబుతున్నావే, అదే పరిస్థితి నీకొస్తే. ఒకసారి ఆలోచించండి, జాగ్రత్తగా ఉండండి, దగ్గరగా స్తోత్రం చెప్పు.